వరంగల్ యొక్క పరిస్థితి ఏంది అంటే డెఫినెట్ గా రెండవ అతి ముఖ్యమైన పట్టణం మన తెలంగాణ రాష్ట్రంలో అనేక కారణాల వల్ల జరగాల్సిన అభివృద్ధి జరగలే ఇప్పుడు జరగాలి దయాకరరావు గారికి ధన్యవాదాలు సత్యవతి గారికి కూడా ధన్యవాదాలు నేను చేసి చూపిస్తాం తప్పకుండా అని చెప్పిండు రెండు మూడు పనులు అయితే మీరు అర్జెంట్ గా చేయాలి ఒకటి ఇది రాజుల కాలం కాదు రాచరిక వ్యవస్థ కాదు వేరే కలెక్టరేట్లు నేను ఇనాగరేట్ చేస్తే అద్భుతంగా ఉన్నాయి అవి మీరు దీన్ని చూసుకొని ఇడికే మురిసిపోతాను కానీ నేను మురవలేదు కారణం ఏంటంటే హెలిప్యాడ్ వేరే కాడ దిగి ఇడికి రావాలి వేరే కలెక్టరేట్లలో బ్రహ్మాండంగా ఎక్కడ హెలిప్యాడ్ అక్కడనే ఉంది 25-30 ఎకరాల స్థలం కూడా ఉంది చాలా బాగుంది అద్భుతమైన లాన్స్ వచ్చిన ప్రజలు సేద తీరేటట్టు అదంతా కూడా ఉంది మీది కూడా మీ సుభేదారి పేరు మీద ఉన్నటువంటి కార్యాలయం దీని చరిత్ర చాలా మందికి తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు యాక్చువల్లీ నిజాం రాజు పరిపాలించే కాలంలో ఈ వరంగల్ జిల్లా ఈ పక్కంత ఇప్పుడు పోయింది కానీ అప్పుడంతా అద్భుతమైనటువంటి అటవీ సంపద ఉంది వాళ్ళు వేట కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి వేట కోసం వచ్చి కొన్ని రోజులు ఇక్కడనే ఉండేవాళ్ళు భువనగిరిలో మనకు చాలా పెద్ద గెస్ట్ హౌస్ కనపడుతుంది R&B గెస్ట్ హౌస్ కింద ఉంది మనం తెలియక కొంత తెలిసి కొంత డాగ్ బంగ్లా కాదు అది డాక్ బంగ్లా అది ఉర్దూ పదం డాక్ అంటే పోస్ట్ రాజు వస్తున్నప్పుడు అప్పుడు హెలికాప్టర్లు ఇవన్నీ లేవు కాబట్టి వాళ్ళు రోడ్డు మార్గంలో గుర్రాల బగ్గీలలో వచ్చేది వచ్చినప్పుడు మధ్యలో ఆయనకు వచ్చినటువంటి కరస్పాండెన్స్ ఆ పోస్ట్ చూడడానికి అక్కడ భువనగిరి కాడ ఆగేది ఆయన ఎంబడి పెద్ద పటాలం కథ అదంతా ఉంటాయి ఆ గుర్రాలు అని ఉంటాయి కాబట్టి అంత పెద్ద గట్టిది భువనగిరిలో 4-5 ఎకరాలలో ఉంటుంది అట్లా ఇక్కడ వారు విడిది కోసం కట్టినటువంటి ఈ బిల్డింగ్ ఇది దీని పేరు యాక్చువల్గా హైవానే షాహీ నిజాం నవాబ్ వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉండి వేటకు పోయేటువంటి బంగ్లా ఈ బంగ్లా అట్లానే ఈ వరంగల్ చారిత్రక నేపథ్యంలో సుభాగా ఏర్పడదు కాబట్టి ఆ సుభేదారు కూడా ఈ పక్కన కార్యాలయం పెట్టి దీనికి సుభేదారి అని పేరు పెట్టారు అట్లా జరిగినటువంటి కథ మొత్తం కాంప్లెక్స్ తీసినప్పుడు సుమారుగా 16-17 ఎకరాల జాగ ఉంది అంత అద్భుతంగా ఉంది ఆ కలెక్టర్ బిల్డింగ్ కూడా వర్షాలు పడి కురుస్తూ ఉంది చీఫ్ సెక్రటరీ గారికి నా రిక్వెస్ట్ నిన్న సిద్దిపేటలో కానీ కామారెడ్డిలో కానీ ఇతర 30 జిల్లాలలో మనం ఏదైతే కడుతున్నామో కలెక్టర్లకు అధునాతనమైనటువంటి చక్కటి నివాస కార్యాలయం కడుతున్నామో యహా సేవి పురాణా బిల్డింగ్ హటనా చాయి ఆర్ కలెక్టర్కి లేక నయా బిల్డింగ్ బన్నా చాయి అది ఒక 2 ఎకరాలలో పడితే చాలా ఎక్కువైపోతుంది 2 ఎకర్స్ దానికి తీసుకొని మిగిలినంతా కూడా జిల్లా కలెక్టరేట్ కోసం పెట్టాలి ఆ జాగా అంతా ప్లీజ్ డూ ఇట్ ఇమీడియట్లీ ఆ విధంగా చేసినట్టయితే ఇది కలెక్టరేట్ అంటే చాలామంది ఇంతకుముందు వేరే కథ ఉంది బ్రిటిష్ కాలంలో ఏర్పడ్డటువంటి ఒక నియంతృత్వ విధానంలో భాగంగా కలెక్టర్లు పనిచేసేవారు నన్ను అడిగితే గ్యారంటీగా కలెక్టర్ పేరు కూడా మార్చాలి అసలు అయితే ఎందుకంటే కలెక్టర్ అంటే కలెక్ట్ చేసేవాడు ఆ రోజులలో రెవెన్యూ కలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉండేది భూమి శిస్తు చాలా ఇంపార్టెంట్ ఆదాయ వనరుగా ఉండేది ప్రభుత్వానికి ఆ సిస్టమ్ భూమి శిస్తు వసూలను అనుసరించుకొనే గ్రామంలో పటేల పట్టవారి వ్యవస్థ కూడా వచ్చింది జిల్లా కలెక్టరు ఆయన కింద కార్ఖాన పోయి కింద ఎలా ఆ వ్యవస్థ ఉండేది అది పరమ దుర్మార్గమైన వ్యవస్థ అని చెప్పి దాన్ని తీసేసారు దాని తర్వాత పరిణామ క్రమంలో VRO వచ్చింది ఇక వాళ్ళు ఎట్లా ఉండరో నేను చెప్పే అవసరం లేదు వాళ్ళని మనం కూడా ఈ మధ్య తీసేసాం